Hello friends, welcome back to our channel. Irozhi video lo pension la pampini gurinchi konni major updates prabhutvam ayithe release chesaru dani gurinchi details cheppadaniki video chestunanu. Manaku repati nunchi pension la pampini ayithe cheyunnaru but dadapu laksha mandiki repu pension lanedi raadu. Ee perlu ekkada check chesukovali, mee peru undo ledo ela telusukovali aa details anni ee video lo cheptanu. Major ga ekkuvaga mahilale unnaru ani cheptunaru aa details anni ee video lo chuddam. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖున వాలంటీర్ల చేత ఇంటింటికి పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభించారు. సో ప్రతి నెల ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటింటికి పెన్షన్ వచ్చేదండి. చాలామంది కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు ఇంకా వాళ్ళకి పెన్షన్ రాలేదు, దాని గురించి కూడా చెప్తాను. బట్ మనకు జూలై 1వ తారీఖున ఇచ్చిన పెన్షన్లో దాదాపు 100,000 మందికి పైగా పెన్షన్ అనేది రాకుండా ప్రభుత్వం రూల్స్ అనేది పాస్ చేశారు. ఈ 100,000 మందిని ఎలా సెలెక్ట్ చేశారు, వీళ్ళకు మాత్రమే ఎందుకు ఇవ్వట్లేదు, ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకున్నాం. అలాగే ఈ పేర్లలో మీ పేరు ఉందా లేదా ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. మనకు ఏపీ ప్రభుత్వం పెన్షన్లు ఏవైతే ఇస్తున్నారో మళ్ళీ రీసర్వే అనేది ప్రారంభించారు, మళ్ళీ 6-step వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఈ 6-step వెరిఫికేషన్ ఏంటంటే, సో మనకు పెన్షన్ సంబంధించిన ఏదైతే అర్హతలు ఉంటాయో ఇప్పటికీ వాళ్ళు ఆ అర్హతలు కలిగి ఉన్నారా లేదా అనే డీటెయిల్స్ మళ్ళీ చెక్ చేయడం అనమాట. ఇది ప్రతి 3 నెలలకో లేదా 6 నెలలకో జరుగుతూనే ఉంటుందని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పారు. దీనికి సంబంధించి లాస్ట్ మంత్ మళ్ళీ ఈ వెరిఫికేషన్ అనేది జరిగింది. ఇందులో దాదాపు 100,000 మందికి పైగా అనర్హులుగా గుర్తించారు. ఈ అనర్హులుగా గుర్తించి వాళ్ళందరికీ ఒక నోటిఫికేషన్ అయితే పంపించారండి. ఎవరైతే అనర్హులుగా ఉన్నారో, ఈ 100,000 మంది ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరికీ నోటిఫికేషన్స్ అయితే పంపించారు. కొంతమంది వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. కొంతమందికి తెలిసింది, ఓకే మాకు ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మాకు నెక్స్ట్ మంత్ పెన్షన్ అయితే వస్తుంది, బట్ మేము ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అనుకున్నారు. బట్ ఈ 100,000 మంది ఎవరికైతే నోటిఫికేషన్ జారీ చేశారో వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ డబ్బులు అయితే పంపిణీ చేయట్లేదు అని ప్రభుత్వం అయితే చెప్పింది. ఈ 100,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దానికి తగిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే వాళ్ళకు ఆ తర్వాత నెల నుంచి పెన్షన్ అనేది వస్తుంది అని చెప్పారు. సో మేజర్గా ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఈ 6-step వెరిఫికేషన్ చేయడం వల్ల వీళ్ళకు ముందు ఏదైతే అర్హత ఉందో అది ఇప్పుడు లేదు అని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా కారు కొనుక్కోవడమో, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ట్యాక్స్ కట్టడమో, లేదా వాళ్ళకి కావాల్సిన స్థలం కన్నా ఎక్కువ స్థలం కొనుక్కోవడమో, ఇలాంటివన్నీ జరగడం వల్ల వాళ్ళందరూ అర్హత కోల్పోయారు. సో ఇందులో మేజర్గా ఎవరున్నారంటే మహిళలే ఉన్నారని చెప్తున్నారు. అది కూడా ఒంటరి మహిళల సంబంధించిన పెన్షన్ పొందుతున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అని చెప్పారు. సో దాదాపు ఇప్పటివరకైతే ఈ 100,000 మందిలో 6,000 మందికి పెన్షన్ అయితే క్యాన్సిల్ కూడా చేసేశారండి, వాళ్ళకి ఇంకా పెన్షన్ కూడా రాదు. ఈ 6,000 మంది ఏంటంటే వాళ్ళు ఒంటరి మహిళ కాకపోయినా కూడా ఒంటరి మహిళ కింద పెన్షన్ అప్లై చేసుకున్నారు. అలాగే కొంతమందికి ఏంటంటే పాత రేషన్ కార్డు మీద ఇప్పటి వరకు పెన్షన్ అనేది వస్తుంది, వాళ్ళకి కొత్త రేషన్ కార్డు రాలేదండి, వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది క్యాన్సిల్ చేశామని చెప్తున్నారు. సో ఇలాంటి కొత్త రూల్స్ పెట్టడం వల్ల రేపు అయితే 100,000 మందికి రావట్లేదండి. ఈ 100,000 మందిలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే కనుక మీ వాలంటీర్ని అడిగినా చెప్తారు, ఎందుకంటే వాలంటీర్లకు ఆల్రెడీ లిస్ట్ ఇచ్చారండి. ఎవరైతే పెన్షన్కి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ లిస్ట్ ఇచ్చేశారు కాబట్టి వాళ్ళు రేపు పంపిణీ చేయాలి కాబట్టి ఆల్రెడీ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది. మీ వాలంటీర్కి ఫోన్ చేసినా కూడా మీకు రేపు పెన్షన్ వస్తుందా లేదా చెప్తారు. ఒకవేళ మీ వాలంటీర్ రెస్పాండ్ కాకపోతే కనుక మీరు దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళి మీ పెన్షన్ ఐడి ఏదైతే ఉంటుందో అక్కడ పంచాయతీ సెక్రటరీకి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసి మీకు నెక్స్ట్ మంత్ అంటే జూలై 1వ తారీఖున మీకు పెన్షన్ వస్తుందా లేదా అనే డీటెయిల్స్ ఆన్లైన్లో చెక్ చేసి మరీ చెప్తారండి. ఏపీ ప్రభుత్వం అయితే 100,000 మందిని గుర్తించి ఈ 100,000 మందికి అయితే పెన్షన్ అనేది ఇవ్వట్లేదు, అంటే వాళ్ళకి డబ్బు శాంక్షన్ చేయలేదు కాబట్టి వాలంటీర్లు మీకు డబ్బులు ఇవ్వలేరనమాట. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది మీరు ఏదైతే సబ్మిట్ చేసి మీరు కరెక్ట్గా పెన్షన్ పొందడానికి అర్హులే అని తేలితే కనుక మీకు నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ 1వ తారీఖున మీకు పెన్షన్ అయితే వస్తుందండి. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవడం బెటర్, మీకు పెన్షన్ వస్తుందా లేదా అనేది మీ వాలంటీర్కి ఫోన్ చేసి చెక్ చేసుకోండి. మీకు రేపు ఇచ్చే పెన్షన్లో మీ పేరు ఉందా లేదా అనే డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు అనమాట. లేదా గ్రామ లేదా వార్డు సచివాలయంకైనా వెళ్ళి మీ పెన్షన్ ఐడి ఇస్తే కనుక వాళ్ళైనా చెక్ చేసి చెప్తారు. సో ఫ్రెండ్స్, నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈరోజు వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.